Jaya Ho. నవ్యత అతని జీవనపథం, ప్రయోగాలే ప్రాణప్రదం. కళలను కలగలిపి కొత్త ఆవిష్కరణలు తేవటం అభిరుచి. తిరువనంతపుర ప్రాంత యువ కళాకారుడు మిథున్ శిరోజాలతో కళారూపాల సృష్టిని ఎంచుకున్నారు. మనుషుల తలనీలాలను సేకరించి వాటికి రంగులు అద్ది నిర్వెత్తు చిత్రాల నుంచి ముఖ చిత్రాల వరకు అనేక కళాకృతులను రూపొందిస్తున్నారు. తన డిజైనింగ్ నైపుణ్యాలతో కళకు కొత్త నిర్వచనమిస్తున్నారు. విభిన్న కళా సృజనతో వినూత్న కళాకృతులను సృష్టించే ఇతడు మిథున్. ప్రవృత్తినే వృత్తిగా మలుచుకున్న కేరళ వాసి. తలనీలాలతో మనోహర కళాఖండాలు తయారు చేస్తున్నారు. శిరోజాలే కాదు, ఇతర మాధ్యమాల్లోనూ అద్భుతాలు చేస్తున్నాడు. కుటుంబ నేపథ్యం, సివిల్ ఇంజనీరింగ్ చదువు కళాభిరుచిని పెంచాయి, కళారంగానికి నడిపించాయి. వృత్తిరీత్యా నేను ఆర్కిటెక్ట్ని. మన జుట్టు మీద చాలా పరిశోధన ఫలితాలను అందరికీ పంచాలనే నేను ఇందులోకి వచ్చాను. కళాశాలలో చదువుతూనే నా అభిరుచి మేరకు మంచి సంస్థలో ఉద్యోగం చేశాను. అక్కడ నేను మట్టికి భిన్న పదార్థాలు జోడించి పటిష్టంగా ఉండే కళాకృతుల తయారీపై ప్రయోగాలు చేశాను. మిథున్ ముందుగా చిన్న చిన్న వర్ణ చిత్రాలతో కళాకృతుల రూపకల్పనతో ఆరంభించారు. క్రమంగా నైపుణ్యాలు విస్తృతం చేసుకున్నారు. ప్రతిభతో పాఠశాలలో ర్యాకెట్ నమూనా తయారీ పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. మై ఇన్స్పిరేషన్ లైక్ ఇట్స్ ఎ నార్మల్ వన్ లైక్ మై డాడ్ ఇస్ మై ఇన్స్పిరేషన్ లైక్ మా నాన్నగారే నాకు స్ఫూర్తిదాత. అన్ని వేళలా అన్ని విధాలా మద్దతుగా నిలిచారు. పేరెంట్స్లో అత్యధికులు తమ పిల్లలకు ఇలా ప్రయోగాత్మక రంగాలలో అండగా నిలుస్తారని నేనైతే అనుకోను. నాన్న ఎప్పుడూ నాకు అండగా ఉండేవారు. మీరు ఏదైనా చెయ్యాలంటే నాది ఒకే సలహా, మనది ఒకే జీవితం, అందుకే ప్రయోగాలు చేయండి, ఆస్వాదించండి, అన్వేషించండి, సంతోషంగా జీవించండి. వాస్తుశిల్పంపై తనకెంతో ఇష్టం ఏర్పడింది. మిథున్కు అది స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలో ఉన్నత పాఠశాల విద్య తర్వాత ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించారు. We are giving lot of importance and spending lot of money to treat the hair, color the hair. శిరోజ కళలో జుత్తును శుద్ధి చేయటానికి, రంగులు అద్దటానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నాం. నేను ఒక కళాకారుడిగా శిరోజాలు ఎంతో అమూల్యమైనవిగా భావిస్తాను. విభిన్న రూపాల్లో ఉపయోగించవచ్చని ఆర్టిస్టుగా చెబుతున్నాను. చదువు పూర్తయ్యాక మిథున్ ఊటీలో తను చదివిన మెగ్గాన్స్ ఊటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. బోధనను కళను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన కళాకృతులకు బహుదా ప్రశంసలు లభించాయి. మిథున్ మార్గదర్శనంలో విద్యార్థులు అనేక కళాఖండాలు సృష్టించి పురస్కారాలు పొందారు. నేను చేసిన ఓ కళాకృతి విస్తృతంగా ప్రాచుర్యం పొందింది, ప్రపంచ రికార్డు సృష్టించింది. సరే, శిరోజాల సేకరణ, వాటిని శుద్ధి చేయడం ఓ పెద్ద పని. వివిధ సెల్యూన్ల నుంచి సేకరిస్తాం. జబ్బు చేసిన వాళ్ళ జుట్టు, రోగాలతో బాధపడిన వాళ్ళ జుట్టు ఉంటుంది, చుండ్రున్న జుట్టు ఉంటుంది. అలాంటి వెంట్రుకలను ఉపయోగించే క్రమంలో నేను జబ్బు పడ్డాను. చుండ్రున్న వారి జుట్టు వాడకూడదని నేను పరిశోధించి మరీ తెలుసుకున్నాను. కళ మీద అంకిత భావం కాలు నిలవనివ్వలేదు. మిథున్ ఉద్యోగం వదిలివేశారు. ఈ సమయాన్ని కళాకృతుల తయారీకి, వివిధ మాధ్యమాలతో ప్రయోగాలకు ఉపయోగించారు. ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. శిరోజ కళాకృతుల తయారీ, హెయిర్ ఆర్ట్లో ప్రవేశించారు. ఈ క్రమంలో తలనీలాల ఆధారంగా 30 కళాకృతులకు ప్రాణం పోశారు. వీటిలో అనేక చిత్రాలు నిలువెత్తు చిత్తరువులున్నాయి. ఇటాలియన్ వర్ణ చిత్రకారుడు లియోనార్డో డావిన్స్ ది లాస్ట్ సప్పర్ మ్యూరల్ పెయింటింగ్ నమూనా కూడా ఉంది. I'm sharing like what are the mediums I used to work. I used to work with like around నేను వాటర్, యాక్రిలిక్, ఆయిల్ కలర్స్ తదితర 20 మాధ్యమాలతో పనిచేశాను. మోడల్ మేకింగ్ కూడా చేశాను. విద్యార్థులు విజ్ఞాన పరిజ్ఞానాలు పెంచుకోవడానికి ఎన్నో కార్యశాలలు నిర్వహించారు.
కొబ్బరి చెప్పలు చెక్కి గుడ్డు డొల్ల చెక్కే పనులతో కళాకృతులు చేశాను. ప్రస్తుతం కొన్ని మాధ్యమాలతో ప్రయోగాలు చేస్తున్నాను, వాటిని త్వరలో ప్రదర్శిస్తాను. చిన్నారుల పుట్టు వెంట్రుకలు తీయడం సంప్రదాయం. అలాంటి పుట్టు వెంట్రుకలతో మిథున్ మనోజ్ఞ కళాఖండం తయారు చేశారు. కేశాలతో సృష్టించిన కళాఖండాల ధర 1,500 రూపాయల నుంచి ఉంటుంది. ఎప్పటికప్పుడు తన నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ ప్రాజెక్టుల ద్వారా సంపాదిస్తున్నారు. అనేక రికార్డులు సృష్టించారు. హృదయ తంత్రులు మీటే వీణను గింజలతో రూపొందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే కొన్ని బొమ్మలను వెంట్రుకలతో చేసి ఆశ్చర్యపరిచారు. గాంధీజీ, అబ్దుల్ కలాం ప్రసిద్ధుల చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మిథున్ కన్సల్టెంట్ ఇంటీరియర్ డిజైనర్గా, ఆర్ట్ డెకరేటర్గా పనిచేస్తున్నారు. కత్తిరించిన జుత్తు అవశేషాలతో నగలు తయారు చేస్తున్నారు. ఇన్ 2010 ఐ గోట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ రాకెట్ మోడల్ మేకింగ్. 2010లో ఇస్రో తిరువనంతపురంలో నిర్వహించిన నమూనా రాకెట్ తయారీ పోటీలో మొదటి ర్యాంకు సాధించాను. వడ్లగింజలద్దె తీర్చిదిద్దిన వీణకు 3 ప్రపంచ రికార్డులొచ్చాయి. శిరోజాలతో రూపుదిద్దిన నిలువెత్తు చిత్తరువు మరో ప్రపంచ రికార్డు ఖ్యాతి దక్కింది. అంకిత భావం, సంకల్పం, నిబద్ధత అన్నింటి సమాహారమే కళాకారుడిగా మిథున్ విజయం. స్థిరమైన కృషితో నిజమైన విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నారు.